అందరికి నమస్కారం. నా పేరు ఆషిక్. నేను యాక్టర్ని బేసిక్గా. సో నా ప్రాపర్ నెల్లూరు. నేను ఇక్కడ మూవీ ఫీల్డ్ చేద్దామని వచ్చాను. ఈ ప్రాసెస్లో నేను నా మూవీ ఫీల్డ్కి నాకు అవసరమైన కళలు నేర్చుకుందామనే ప్రాసెస్లో నేను ఈ కర్రసాం నేర్చుకున్నాను. తర్వాత దీంట్లో ఇంకా అడ్వాన్స్ కోర్స్ చేస్తే బాగుంటుంది అని అనుకుని తమిళనాడు వెళ్ళి అక్కడ అడ్వాన్స్ కోర్సెస్ చేసి వచ్చాను. సో నాకు వచ్చిన కళని మా దగ్గరే పెట్టుకోవడం కంటే నలుగురిని పంచితే మంచిదని, పైగా అది బెస్ట్ ఫిజికల్ అండ్ మెంటల్ యాక్టివిటీ కింద యూజ్ అవుతుంది పిల్లలకి. సో దీనివల్ల పిల్లలు షార్ప్ అవుతారు, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళకి మంచిగా యాక్టివ్ అవుతారని చెప్పి అది పిల్లలకు నేర్పించాలనుకున్న ఉద్దేశంతో మన డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారిని కలిశాము. సారు చాలా హ్యాపీగా మమ్మల్ని ఆహ్వానించి మాకు ఇలా వర్క్షాప్ కండక్ట్ చేయడానికి పర్మిషన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హరికృష్ణ సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నా తరఫున, పిల్లల తరఫున. మేము ఇలా లాస్ట్ 2019లో మేము ఇలా నేర్చుకున్నాము. దాని తర్వాత 20 కరోనా వల్ల దానివల్ల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ టైంలో మేము ఆన్లైన్లో కోర్సెస్ ఇచ్చాము, ఆన్లైన్లో క్లాసెస్ చెప్పాము క్లోజ్ సర్కిల్ అందరికీ. తర్వాత యూసఫ్గూడలో క్యాంప్ రన్ చేసాము, ఇక్కడ క్యాంప్ రన్ చేస్తున్నాము. మొత్తం మీద కలిపి 5,000 స్టూడెంట్స్ని అయితే ఉన్నారు ప్రజెంట్ ఏపీ అండ్ తెలంగాణలో. మాకు తమిళనాడులో కూడా కొన్ని క్లాసెస్ తీసుకుంటున్నాం ఆన్లైన్లో. ఇక్కడ మనం ఫస్ట్ వర్క్షాప్ పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళని కన్సల్ట్ అయ్యాము, ఇక్కడ స్కూల్లో పెట్టాలనుకుంటున్నాము అని చెప్పి. సో వాళ్ళు ఫస్ట్ అన్నది ఏంటంటే పిల్లలు స్కూల్స్కే కరెక్ట్గా రారు, స్కూల్ టైమింగు 9:00 అయితే పిల్లలు 9:30కి 10:00 వస్తున్నారు, అలాంటిది మీకు ఎర్లీ మార్నింగ్ 5:00కి ఎలా వస్తారు అని చెప్పేసి అందరూ డౌట్ రేసేసారు. సో ఫస్ట్ డే కొంచెం కష్టంగానే వచ్చారు పిల్లలు. సెకండ్ డే అలా మేము చేసిన ప్రమోషన్స్ ద్వారా అలా ఈ స్కూల్ పిల్లలు ఎక్కువ మంది వచ్చారు, వాళ్ళని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ వచ్చారు. తర్వాత ఒక 2-3 డేస్కే మనకు ఫుల్ అయిపోయింది, 100+ మెంబర్స్, 150 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అవ్వడం వల్ల కొంచెం స్ట్రెంత్ తగ్గింది. పిల్లలు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే పేరెంట్స్ని పిల్లలు నిద్ర లేపి వీళ్ళు రెడీ అయ్యి ఇక్కడ దింపమని చెప్పి పేరెంట్స్ని పుష్ చేసి తీసుకొస్తున్నారు. మీరు చూసినట్టయితే చాలామంది పిల్లలు ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి పిల్లలు పొద్దున్న 5:00 లేచి వాళ్ళు టిఫిను లంచ్ అని ప్రిపేర్ చేయించుకుని బాక్సెస్లో పెట్టుకొని వచ్చేసారు. బ్యాగ్లో ఒక యూనిఫామ్ జత పెట్టుకుని వచ్చేసారు. ఇక్కడ క్లాస్ అయిపోగానే ఇక్కడే ఫ్రెష్ అయిపోయి యూనిఫామ్ చేంజ్ చేసుకుని టిఫిన్ తినేసి ఇక్కడి నుంచే స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి రావడానికి లేట్ అవుతుందని అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పిల్లలు. సో వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి మేము కూడా స్టార్టింగ్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీక్ ఓన్లీ మార్నింగే ఉండే. పిల్లల ఇంట్రెస్ట్ చూసి వీళ్ళని ఇంకా పుష్ చేయొచ్చు, మనకున్న తక్కువ టైంలో వీళ్ళని ఎంతవరకు పుష్ చేయగలమో అంతవరకు పుష్ చేయాలన్న ఒక ఉద్దేశంతో మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. మార్నింగ్ మనకు 6 to 9, 9:30, 10 వరకు నడుస్తుండే. ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవ్వడం వల్ల మార్నింగ్ 5:00 స్టార్ట్ చేస్తున్నాం. 5:00 స్టార్ట్ చేసి 8:30 కల్లా ఎండ్ చేస్తున్నాము. ఈవినింగ్ మన క్లాసెస్ 4 to 7:30, 8 వరకు ఉంటున్నాయి. మనం చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో మనకు డిఫరెంట్ కల్చర్స్ని ఇక్కడ అడాప్ట్ చేసుకొని వాళ్ళని ఆ కల్చర్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ గారు. అదేవిధంగా ఈ తమిళనాడు ఆర్ట్ ఫామ్ని, దీన్ని తమిళనాడులో సిలంబం అని పిలుస్తారు. ఇది పుట్టింది మన తెలుగు రాష్ట్రాల్లో అయినా కానీ దీనికి ఇక్కడ అంత ఆదరణ లేకపోవడం వల్ల పక్క రాష్ట్రాల్లో ఇది బాగా డెవలప్ అయింది. తమిళనాడులో దీనికి రిజర్వేషన్స్ ఉన్నాయి, దీని మీద డిగ్రీ ఉంది, సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు దీన్ని స్పోర్ట్స్ కోటాలో కన్సిడర్ చేసి దీనికి కొంత పర్సంటేజ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది తమిళనాడులో. ఇక్కడ మనకు అంత సపోర్ట్ లేదు. సో ఈ విషయం నేను డాక్టర్ మామిడి హరికృష్ణ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సారు దాన్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తే బాగుంటుంది, ఆ సిలంబం స్టైల్ మనకి ఇక్కడ ఉండే తెలంగాణలో కర్రసాము స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ కాకుండా మేము తమిళనాడు స్టైల్ని ఇక్కడ పిల్లలకు నేర్పించడం జరిగింది. అడ్వాన్స్ కోర్సెస్ని అంటే బాడీ మీద రొటేట్ చేయడము, అడ్వాన్స్ ఫార్మేషన్స్. ఇక్కడ మనం చూసుకుంటే జనరల్గా ఏదైతే బేసిక్ రొటేషన్స్ ఉన్నాయో బేసిక్ రొటేషన్ని ఫామ్ చేసుకుని ఒక ఫార్మేషన్ ఇక్కడ జరుగుతుంది మనకు ఇక్కడ తెలంగాణలో. ఇప్పుడు మేమేం చేస్తామంటే వీటికి అడ్వాన్స్గా తీసుకెళ్ళి చెప్తున్నాము. మేము అడ్వాన్స్గా చెప్తున్న ఫస్ట్ బ్యాచ్ అయితే ఇదే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న లెసన్స్ అన్ని ఫార్మేషన్స్ అన్ని మేము డిజైన్ చేసినవి, మాకు వచ్చిన నాలెడ్జ్తో మేము డిజైన్ చేసి వీళ్ళకి నేర్పిస్తున్నాము అడ్వాన్స్ మూమెంట్స్.